ఫోర్త్ క్లాస్ చదువుతున్న మేడం ఫోర్త్ క్లాస్ చదువుతున్న చిన్న కుర్రోడు సరిగ్గా పెట్ట పిఆర్ గుడం ఆశ్రమం పాఠశాల హాస్టల్ లో ఉన్న కుర్రోడిని హత్య చేయడం చాలా దారుణం దుర్మార్గం చిన్న పిల్లల దగ్గర ఇంత ఒక వైలెన్స్ చూపించడం అన్నది దుర్మార్గం ఈ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం చట్ట ప్రకారం జరుగుతుంది ఆల్రెడీ ఈ హత్య మీద పోలీస్ వారు మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసి సర్చ్ చేస్తున్నారు త్వరలోనే నేరస్తులు ఎవరైనా వాళ్ళు దొరుకుతారు వాళ్ళని చట్టపూర్వకంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది పైగా ఏ హాస్టల్ అయినా కూడా హాస్టల్లో ఉన్న పిల్లలందరి బాధ్యత ఆ వార్డన్కి ఆ వాచ్మెన్కి హెచ్ఎంకి ఉంటుంది ఇక్కడ వాళ్ళు ఈ పిల్లోడిని కాపాడడానికి తప్పేరు కాబట్టి వాళ్ళని కూడా ఆల్రెడీ ఆదేశాల మీద ప్రభుత్వ ఆదేశాల మీద వాళ్ళని కూడా సస్పెండ్ చేయడం జరిగింది ప్రతి ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఉన్న వార్డన్లు హెచ్ఎంలు కూడా వాళ్ళు సొంత ఇల్లులాగా భావించి అక్కడే పిల్లలందరినీ కూడా కాపాడాలన్నది ప్రభుత్వం నుంచి ఆదేశాలు క్లియర్గా ఉన్నాయి దాన్ని పాటించక తప్పేరు కాబట్టి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ ఈ హాస్టల్లో చక్కగా అన్ని బిల్డింగ్ నుంచి అన్ని ఫెసిలిటీ బాగా ఉన్న చోట్ల ఈ సెక్యూరిటీ ఇష్యూ ఒకటి వల్ల ఈ దారుణం అనేది జరిగింది మళ్ళీ ఇలాంటి దారుణం జరగకుండా ఉండడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులకి కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వచ్చి స్వయంగా మరియు ఎమ్మెల్యే గారు వచ్చి వాళ్ళు పరామర్శించడం జరిగింది ప్రభుత్వం తరపు నుంచి సీఎంఆర్ఎఫ్ నుంచి ఒక 10 లక్షలు వాళ్ళకి ఇంకా 2 పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ క్షేమం కోసం ఈ డబ్బులు ఉపయోగపడుతుందని చెప్పి ఇవ్వడం జరిగింది వాళ్ళ తండ్రి కూడా ఇల్లు లేదన్నారు అది కూడా జగనన్న హౌసింగ్ కింద ఇల్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది మళ్ళీ అతను వాలంటీర్గా ఆల్రెడీ ఉన్నాడు అవుట్సోర్సింగ్లో ఏమైనా ఉద్యోగం పెట్టగలుగుతారా అని ఉప ముఖ్యమంత్రి గారు అడిగారు అది కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది